హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిస్మిల్లా డెలీషియస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం చెన్నై తమిళనాడులో ఒక మాలుమూల అడవి ప్రాంతంలో ఉన్నామండి. ఇక్కడికి నేను నా స్నేహితులు వచ్చామండి. అలాగే బీహార్ నుండి పేరుగాంచిన చెఫ్ ని కూడా తీసుకొచ్చానండి. బీహారీ రోటీ, ఆంధ్ర చికెన్ వంటని మీకు చూపించడానికి వచ్చామండి ఇక్కడికి. ఈ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఈ అడవి ప్రాంతం లొకేషన్ మొత్తం చాలా మంచిగా ఉందండి, మీరు కూడా చూడొచ్చు. చూడండి, చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతం, అలాగే జనాలు ఎవ్వరు లేరు. ప్రశాంతమైన గాలి, చల్లటి వాతావరణం, భగభగమండే సూర్యుడు. ఈ అడవి ప్రాంతంలో వైల్డ్ యానిమల్స్ అనేవి ఉండవండి చూడడానికి. మనం ఇప్పుడు జరిగే కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుందాం అండి. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి కోడిని హలాల్ చేయటం. యాక్చువల్గా మేము నాటుకోడిని తీసుకుందాం అనుకున్నాం అండి, కాకపోతే నాటుకోడి అనేది ప్రెజెంట్ అవైలబుల్గా లేదు షాప్లో, అందుకని మేము బాయిలర్ కోడిని తీసుకున్నాం. దీని వెయిట్ వచ్చేసి 3.5 కేజీలండి. నేను ఇక్కడ కోడిపైన ఉన్న స్కిన్ని డైరెక్ట్గా తీసేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను వండేది స్కిన్లెస్ చికెన్ కర్రీ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఈ కోడిపైన ఉన్న స్కిన్ మొత్తాన్ని తీసేసుకున్నాను, అలాగే వేస్టేజ్ని కూడా తీసేసుకుంటానండి. ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటానండి. మీరు కూడా ఇలాగే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఉంటారు కదండి. ఇప్పుడే మా ఫ్రెండు సురేష్ గారు సరుకులు తీసుకొని వచ్చేసాడు, చాలా దూరం నుంచి వచ్చేసాడు. ఈ లైక్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్ కరో, గంట దవా. మా బాజీ బిస్మిల్లా కుకింగ్ బాజీ గారి కోసం అందరం హెల్ప్ చేస్తున్నాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వ్యూస్ అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీకు నచ్చితే కామెంట్లు పెట్టండి, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం. ఇక్కడ మా వాళ్ళు అగ్గిరా చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే బయట ఓపెన్ ప్లేస్ ఇదంతా, గాలి బాగా వస్తుంది. అగ్గిరే చేయడానికి త్వరగా అగ్గి అంటుకోవడం లేదు, కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మీ అందరి కోసం ఎంతో కష్టపడుతున్న బాజీ. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నాను, కడాయి హీట్ అయ్యాక 100 ml ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 ఉల్లిపాయని కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 5 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకుంటానండి ఉల్లిపాయని. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 3 స్పూన్స్ అల్లం మరియు వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం మరియు వెల్లుల్లిపాయ పేస్ట్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలని సన్నగా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. అల్లం మరియు వెల్లుల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు నేను 4 టమాటోల్ని, 2 ఉల్లిపాయల్ని పచ్చి తీసుకుని వాటిని పేస్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్తో అడవిలో వంట గమ్మత్తుగా ఉంది కదా, మీరు ట్రై చేయండి, ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది పూర్తిగా పైకి తేలిపోయిందండి. ఇప్పుడు నేను 1 స్పూన్ గరం మసాలాని, 1 స్పూన్ చికెన్ మసాలాని, 1 స్పూన్ సాల్ట్ని, అలాగే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను పసుపుని యాడ్ చేయలేదండి, ఆల్రెడీ పసుపు చికెన్ మసాలాలో కలిసిందండి, అందుకని యాడ్ చేయలేదు. వీటన్నిటిని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటానండి. 5 మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత 200 ml పెరుగుని వీటిపైన యాడ్ చేసుకుని వీటన్నిటినీ ఒకసారి కలుపుకుంటానండి. మంటని పెంచుకొని వీటిని 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటానండి. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. వీటిని ఇలాగే ఇంకో 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టుకుంటానండి, మన గ్రేవీ అనేది థిక్గా వచ్చే వరకు పెట్టుకుంటానండి. చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ రావాలంటే కొంచెం కొత్తిమీరని, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటే కూర అనేది గుమగుమలు అడిద్దండి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, గ్రేవీ కూడా థిక్గా ఉంది, మన రొటీలోకి సూపర్గా ఉండిద్దండి. ఇటువంటి ప్లేసెస్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదండి.
మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా కామెడీ యాక్టర్ అండి. ये इसका नाम है LBS यादव. ये बिहार का बहुत तगड़ा शेफ है. ఇప్పుడు ఇతను చేయబోతుంది ప్లేన్ రోటీ అండి వితౌట్ ఆయిల్. ఇక్కడ ఇతను 1 కేజీ ఆశీర్వాద్ ఆటను తీసుకున్నాడండి. అందులో 800 గ్రామ్స్ అనేది పిండి చేయడానికి యూజ్ చేస్తాడు. ఇంకో 200 గ్రామ్స్ ఆటా అనేది పక్కన పెట్టుకుంటాడండి. 800 గ్రామ్స్ ఆటాని కలుపుకోవడానికి 1-2 గ్లాసెస్ వాటర్ని యూజ్ చేస్తున్నాడు. 1 గ్లాస్ కొలతో చేసి 250 ml వాటర్ అండి. అలాంటి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాడు. ఇందులో సాల్ట్ని యూజ్ చేయట్లేదండి. ఈ పిండిని 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్ అతని స్టైల్లో అతను ఎలా కలుపుతున్నాడో చూడండి. ఫ్రెండ్స్ పిండి అనేది కొంచెం పలుసగానే కలుపుకున్నాడు. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. इसमें 1 kg आशीर्वाद आटा लेके 800 ग्राम आटा बनाने के लिए यूज करना है. 200 ग्राम ऐसे ही आटा को रख देना है. उसके बाद आटा गूथने के लिए इसमें पानी डाल के सही से आटे को गूथना है कम से कम 15 मिनट तक. 10-15 मिनट गूथने के बाद पानी डाल के थोड़ा ये नरम हो जाए. नरम होने के बाद इसको थोड़ा 5 मिनट छोड़ देना है जिससे आटा एकदम सॉफ्ट हो जाएगा. सॉफ्ट होने के बाद फिर तब रोटी के लिए इसको अच्छे अच्छे राउंड राउंड गोल गोल छोटा छोटा रोटी का आटा बनाना है जिसको हम लोग लेई बोलते हैं. చూడండి ఫ్రెండ్స్ ఇతను రోటీ చేసే విధానాన్ని చక్కగా గుండ్రంగా వచ్చేలాగా రోటీని చేస్తున్నాడు. ఇలా మనం కూడా చేయమండి. దానికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇటువంటి ప్లేసెస్ లో ఇలా వంట చేయటం అద్భుతంగా ఉంటుందండి. చుట్టూ పచ్చని చెట్లు అందమైన ప్రకృతి. ఆ ప్రకృతి మధ్యలో నేను నా స్నేహితులు. ఆ చెట్ల మధ్యలో నుండి సూర్యుడిని చూస్తూ ఆంధ్ర స్టైల్లో చికెన్ బీహార్ స్టైల్లో రోటీ నంచుకొని తింటుంటే వచ్చే ఆ మజే వేరండి. ఇలా నలుగురు కూర్చొని మంచి చెట్లు మాట్లాడుకుంటూ తలా ఒక పని చేస్తూ ఇటువంటి మరుపురాని జ్ఞాపకాలు జీవితంలో మనకి మిగిలిపోతాయండి. బీహార్ స్టైల్ రోటీని ఎలా కాల్చాలో ఇతని స్టైల్ చూడండి. ఫస్ట్ రోటీని ఒక సైడ్ లైట్ గా కాల్చుకొని రెండో వైపుకి రోటీని తిప్పుకొని పూర్తిగా కాల్చుకొని మళ్ళీ మొదటి వైపుకి తిప్పుకుంటాడండి. కాల్చుకున్న రోటీని ఒకటి తీసుకొని దీనిపైన పెట్టుకొని గుండ్రంగా తిప్పుతాడండి. ఇలా తిప్పటంతో రోటీ లోపల గ్యాస్ ఫామ్ అయి ఆటోమేటిక్ గా పొంగిద్దండి. ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బిస్మిల్లా. पहले स्टार्ट करो सर. अब नहीं भूख लग रहा है. ले 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 ले. अब नहीं. कमान 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 डाल दो डाल दो. हाकली हाकली हाकली. अरे आराम से यार. अरे भाई हम जिंदगी में इतना वाटर वाटर घूम के आया लेकिन इतना अच्छा रोटी यार. बाबू लिया बाबू तो बड़ा एक्साइटेड लग रहा है यार. कई भाभी भाभी जी ने देख ले तो बोलेंगे कि विद फैमिली के साथ बनाओ. वो मेरा फैमिली बोलेगा ना मुझे छोड़ के बहुत मजा ले रहे थे. कमा कमा डालो. लेट्स डू कुमड़ू. ए चिकन है बहुत बढ़िया है. खाने वाह भूख लग रहा है मुझे. किन जप्पे से सुपर सुपर सुपर. वाव एक्सलेंट. बहुत मजा आ रहा भाई. एकदम रेस्टोरेंट स्टाइल है. बहुत अच्छा बना है बाजी.
वो आपके लिए बहुत बहुत धन्यवाद कहना चाहूँगा। सुपर, बहुत अच्छा, मेरे को रेस्टोरेंट याद आया। हमारा रोटी है ये बिहार के बाबा बनाया, LBS यादव, बहुत बढ़िया बनाया। ये प्याज है मोटा, ये प्याज इतना गोल गोल रेस्टोरेंट में मिलते हैं देखने के लिए। वाओ, पार्टी है रोटी। बाय बाय, सी यू। बाय बाय, बहुत अच्छा है। प्लीज लाइक एंड सब्सक्राइब प्लीज। वीडियो नचिंदा फ्रेंड्स, नचिते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी। इलाजी वीडियोस तो नेक्स्ट टाइम ही मुंदुकु वस्तुंदी। अंतवरकु बाय बाय, थैंक यू।